ప్రైస్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కయ యద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, సంఘ బిడ్డలకు, దూర ప్రాంతాల నుండి వింటున్న వారందరికీ, మీ అందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మనం చదివినటువంటి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో మన ధ్యానాంశము నిన్ను గుర్తించే దేవుడు. మన అంశము నిన్ను గుర్తించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధంగా మనం చూసినప్పుడు వారి వారి కార్యక్రమాల్లో, వారు వారు చేసేటువంటి పనులు, సేవా కార్యక్రమాల్లో వారికి సంబంధించిన శాఖల వారు వారిని గుర్తించి, వారిని పిలిచి, సన్మానించి, వారిని గణపరిచే విధానం మనం చూస్తున్నాం. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీవు చేస్తున్నటువంటి పరిచర్యను, నీ సేవను, లేక నీ త్యాగాన్ని, నీ దాతృత్వాన్ని, దేవుని కొరకు మీరు నిలిపిన విశ్వాసాన్ని, మీరు నిలబడిన పరిస్థితుల్ని, మీరు ఎంతవరకు దేవుని కొరకు చేశారో అన్నిటిని కూడా నీ దేవుడు నిన్ను గుర్తించువాడు. ఆమేన్. నీ దేవుడు నిన్ను గుర్తించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది భక్తుల చరిత్రలో వారి జీవిత విధానాలు వ్రాయబడ్డాయి. ఈ 4 గ్రంథాల్లో, అంటే 2 రాజుల గ్రంథాలు, 2 దినవృత్తాంతాల గ్రంథాల్లో, రాజకీయ వ్యవస్థ, రాజుల పరిపాలనలో వారి మంచి చెడులు, వారి యోగ్యతలు, అనయోగ్యతలు అన్నీ కూడా దీనిలో రాయబడ్డాయి. గుర్తించిన దేవుడు. మనం చదివినటువంటి 5వ వచనంలో 4 మాటలు మీకు చెప్పదలిచాను, లేక 3 ముఖ్యమైన మాటలు. నిన్ను గుర్తించే దేవుడు. ఎవరిని గుర్తించాడు? 5వ వచనంలో మనం చూస్తే, అనగనగా ఒక రాజు, ఆ రాజుగారి పేరు హిజ్కియా. ఈ రాజు, లేక ఈ వ్యక్తి 25వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు రాజ్యాధికారాన్ని పొందాడు. 25వ సంవత్సరం నుండి 29 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగించినట్లు 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. 2వ రాజులు 18:1 రాయబడిన మాట, తన 25వ సంవత్సరంలో పరిపాలన ప్రారంభించి 29 సంవత్సరాలు యెరూషలేమును రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలన చేశాడు. ఈ పరిపాలనా కాలంలో దేవునికి దగ్గరగా, ప్రజలకు దగ్గరగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ఇవాళ మన భాషలో చెప్పాలంటే బావులు తవ్వించాడు, చెరువులు తవ్వించాడు, ద్రాక్ష తోటలు వేయించాడు, వ్యవసాయాన్ని వృద్ధిపరిచాడు, ప్రజలకు కావలసిన కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చాడు. ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే దేవుడే నాకు సర్వమని నిలబడ్డాడు, ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణే చూపించాడు. చెప్పాలంటే ఒకనొక సమయంలో అశ్శూరు ప్రభుత్వం వారు యెరూషలేము మీద దండెత్తి వచ్చినప్పుడు, అది రాయబడింది కింద భాగంలో 19వ అధ్యాయం 20వ వచనంలో చదవద్దు కానీ చూసుకోండి. ఆ పరిస్థితుల్లోనూ, ఆ పై భాగంలో కూడా 16వ వచనంలో కూడా దేవుని సన్నిధిలో ఆయన చేసిన విజ్ఞాపన ఆక్రందనలు, ఆయన చేసిన ప్రార్థనలన్నీ కూడా నేను కనపడ్డాయి. ఆ తర్వాత చూస్తే ఆయన విజయం పొందినట్లు ఈ 19వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇలాగూ ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, ప్రజలకు దూరం కాలేదు. అలాంటి నమ్మకమైన వ్యక్తి యొక్క పరిస్థితిని దేవుడు గుర్తించాడు. కష్టకాలంలో, నష్టకాలంలో కూడా సనగకుండా, గొనగకుండా దేవుని మీద కానీ, ప్రజల మీద కానీ, సంఘం మీద కానీ, దైవజనుల మీద కానీ నువ్వు చెడు మాట మాట్లాడకుండా, వ్యతిరేక మాట మాట్లాడకపోతే
నువ్వు నిలబడితే గనక నిశ్చయముగా దేవుడు నీ భక్తిని గుర్తించే రోజు ఒకటి ఉంది. ఆమేన్. అదే ఇక్కడ రాయబడింది 5వ వచనంలో మూడు మాటలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమిటి ఈ రాజుగారికి వచ్చిన పరిస్థితి ఏమిటండి అంటే, కనపడే జబ్బు, కనపడే వైరస్, కనపడే రోగం. ఆ రోగం పేరు ఏమిటండి అంటే మరణకరమైన రోగం. ఈ రోగం కనపడుతుంది, ఈ రోగము కనపడేది, కనపడేది ఏంటో తర్వాత చెప్తాను. కనపడే రోగం ఏమిటండి, ఈ రోగం కనపడేది అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు కనపడే రోగాలు ఎక్కువగా వచ్చాయి. అదే శరీరం అంతా కురుపులు. కింద రాయబడింది 7వ వచనంలో కురుపుల మీద వేసిన తర్వాత అతడు బాగుపడిను. అంటే శరీరం అంతా కురుపులు, పుళ్ళు. ఆ రోజుల్లో అతి దారుణమైనటువంటి జబ్బుల్లో ఒకటి రాక్షస పుళ్ళు. మన పూర్వీకులు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మన పెద్దల కాలంలో కూడా ఈ పుళ్ళు, ఈ కురుపులు వచ్చాయి, దాన్ని రాక్షస పుళ్ళు అనేవాళ్ళు. బాడి పడిపోయి పెద్ద పెద్దగా శరీరం అంతా పెద్ద పెద్ద కురుపులు వస్తే వాటికి రకరకాల వైద్యాలు, నాటు వైద్యాలు చేసేవాళ్ళు. రాజైన ఆసాకి పాదములలో జబ్బు పుట్టింది. అలాగూ మరి ఇరీసా శిష్యుడైనటువంటి గెహజీకి ఒళ్ళంతా కుష్టు వచ్చింది. అంటే ఇవన్నీ పైన కనపడే రోగాలు. ఈ రాజుగారు కూడా కనపడే జబ్బు వచ్చింది పైన. ఈ కనపడే జబ్బు మరణకరమైంది. నీవు మరణిస్తున్నావు, 1వ వచనంలో నువ్వు మరణిస్తున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వార్త. ఇలాంటి వార్త వినపడ్డప్పుడు ఒక రోగితో డాక్టర్ గారు లేక సంబంధించిన వారికి ఈ పేషెంట్ పని అయిపోయింది, ఇది చివరి గడియలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు అయిపోతాడు అన్నప్పుడు ఏం చేస్తారు, ఇల్లంతా చక్కబెట్టుకోవడం తర్వాత ఉంచి బంధువులందరూ కవరు చేసి చివరి సూపు కొరకు ప్రయత్నం చేస్తారు. ఈ రాజుగారిది కూడా చివరి సూపు అని ఒక వైద్యుడిగా చెప్పింది పరమతండ్రి దేవుడు ఒక మధ్యవర్తి అనేటువంటి ప్రవక్త ద్వారా తెలియజేశాడు, యెషయా ద్వారా. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజుగారు, మనకు తెలిసిన విషయం, సింహాసనం దిగాడు, గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడు, ఏడ్చి 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 దేవుని దగ్గర ఒక్క మాట అంటాడండి. ఏమిటంటే, నేను ఎలాగూ నడుచుకున్నానో నీకు తెలియదా అని అడుగుతాడు. కింద రాయబడింది 3వ వచనంలో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నానో, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లా నడిచేశానో వాటిని జ్ఞాపకము చేసుకో. కీడు ముందొచ్చి నిలబడింది, మరణం పిలుస్తుంది, పరిస్థితులు విషమించినాయి. ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గర ప్రార్థనతో పాటు తన క్రియలు అనేటువంటి మోటను విప్పాడు. స్తోత్రం. దేవుడు గుర్తించాలంటే నీవు గుర్తించే స్థాయిలోనికి రావాలి. నీ ప్రార్థనలు, నీ త్యాగములు, నీ ధర్మకార్యాలు, నీ యాచనలు దేవుని సన్నిధిలో సంఘానికి ఉపయోగపడిన పరిస్థితుల్లో, నీ ద్వారా కొన్ని ఆత్మలైన సంఘంలో చేర్చబడిన పరిస్థితులు, ఇవన్నిటినీ కూడా మనుషులు నీకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ చూస్తున్న దేవుడు తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడో తెలుసా, నిన్ను గుర్తించినప్పుడు. ఒక వ్యక్తిని గుర్తించినప్పుడు అవార్డులు ఇవ్వచ్చు లేక సన్మానాలు చేయొచ్చు, ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున. నీ దేవుడు నిన్ను గుర్తించే ఏం జరుగుతుంది, నువ్వు చేసిన క్రియలు ఆయన దగ్గర కనపడితే, అయ్యా నీ కోసం నేను చేశాను, నీ కోసం నేను త్యాగం చేశాను, అరిమత యోసేపు తన కొరకు దాసుకున్న లేక చేయించుకున్న సమాధిని యేసుక్రీస్తు ప్రభువు కొరకు త్యాగం చేశాడు. మిక్కిలి విలువైన అచ్చాచట మాంసి విలువైన అత్తలను ఆ అమ్మ ప్రభువు కొరకు త్యాగం చేస్తే సర్వలోకంలో నీ పేరు ప్రశంసింపబడుతుందమ్మా అని చెప్పాడు రక్షకుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను గుర్తించేవాడు. యవనస్తులారా, యువక పరిచర్ చేస్తున్న వారులారా, సంఘములో పరిచారకులారా, దేవునిలో ముందుకు సాగుతున్న వారులారా, దేవుని కొరకు త్యాగం చేసి ముందుకు వస్తున్న వారులారా, టీముల్లో ఉన్న సభ్యులారా, లీడర్లారా, మీ టీము కొరకు, సంఘం కొరకు మీరు ఎన్నో త్యాగాలు చేసి ముందుకు వస్తున్నారు. తప్పకుండా దేవుడు నీ సేవను గుర్తించే రోజు, నీ పరిచర్ను గుర్తించే రోజు రాబోతుంది. ఇది నిశ్చయం. స్తోత్రం. ఇలాగ చేసినటువంటి ఇజ్గియాతో, ఇజ్గియా ఏం చేశాడండి అంటే 3వ వచనం ఉంది, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసెను.
కన్నీళ్ళు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. దుఃఖంతో మరణిస్తున్నానే, అయ్యో చచ్చిపోతున్నానే అని అనుకోవటం లేదు. కానీ పరిస్థితి ఇలా ఉంది, నన్ను కాపాడమని అడగలేదండి. విచిత్రం ఏమిటంటే, ఏదన్నా వస్తే ఎన్ని మొక్కుబళ్ళు మొక్కుతామో, ఎన్ని సమర్పణలు చేస్తామో, ఎన్ని తీర్మానాలు చేస్తాం. అయ్యా వారం వారం సాక్ష్యం చెప్తానయ్యా, వారం వారం సాక్ష్యం కాదు, ప్రతిరోజు నీ క్రియలను దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, నోట్ దట్ పాయింట్. ప్రతిరోజు నువ్వు దేవుని కొరకు ఏమాత్రం ఉపయోగపడతావో అదే దేవుడు కోరుతున్నాడు. రాజు నన్ను తప్పించమని అడగలేదు, నన్ను కాపాడమని అడగలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోమని మాత్రమే అడిగాడు. ఎలాగడిగాడండి అంటే, కన్నీళ్ళు విడిచుతో యెహోవాను ప్రార్థించెను అని రాయబడింది. వెంటనే మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఐదవ వచనంలో నేను చదువుతున్నాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదు నాకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా, నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా. నెంబర్ వన్, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని. నెంబర్ వన్, నేను చూచి తిని. అందరూ ఏనండి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, నేను చూశాను. ఇంకా అర్థమయ్యే భాషలో నేను చూశాను. ఒక మనిషి చూసేది కనపడినంత వరకే చూస్తాడు. తలుపులు వేసుకుని ఇంట్లో ఉంటే తలుపు ముయ్యబడిన తలుపునే చూస్తాడు, లేక తాళాలు వేసి బయటికి వెళ్ళిపోతే ఆ ఇంటిని మాత్రమే చూడగలుగుతాడు మనిషి. కానీ సృష్టికర్త అయిన నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను గుర్తించే దేవుడు నీ మనస్సులో ఏదుందో కూడా చూస్తాడు. నీ హృదయములో తలంపు రాకముందే హృదయాంతరంధ్రములను పరిశోధించే దేవుడు. నెంబర్ వన్, నేను చూచి తినే. ఆది కాండములో ఒక మాట చదువుదాము. ఆది కాండం 29వ అధ్యాయం 31-32 వచనాలు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. అక్కడ ఆగుదాం. ఏం చూశాడు? హిజ్కియాతో దేవుడు చూసని చెప్పిన మాట గుర్తించిన దేవుడు దేన్ని గుర్తించాడు? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. నేను చూచి తిని నెంబర్ వన్. మనుషులు అనేక మంది చూస్తారు, వల్లైతే చేస్తారు, వల్ల కాకపోతే వల్ల కాడికి పంపిస్తారు, అంతే. కానీ నువ్వు నమ్మిన దేవుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసేటువంటి దేవుడు ఎలాగండి అని చూస్తే, దేవుని వాక్యంలో ఎన్నో పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు. ఏమ్మా బాగున్నావా, ఏయ్యా బాగున్నావా, పైకి మాత్రమే బాగున్నావా అంటాం. కానీ హృదయపూర్వకంగా మేము చాలా బాగున్నామని చెప్పే ధైర్యం చాలామందికి లేదు. అలాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. కారణం, తెల్లారితే కంపెనీకి వెళితే 12 గంటల లోపల పరిగెత్తుకు రావాలి, పనికి వెళితే మధ్యాహ్నం లోపు ఇంటుండా ఇంట్లో ఉండాలి, ఏదన్నా అవసరమై రోడ్డు మీదకి వెళ్తే వేసుకెళ్ళినటువంటి బండి ఇంటికి వస్తుందో లేదు నమ్మకం లేదు, తిన్నగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పడేస్తారు. ఎటు చూసినా ఇబ్బందులే, ఎటు చూసినా బాధలే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడో. చూసేవాళ్ళంతా చెప్పండి, వినేవాళ్ళంతా చెప్పండి, అవును నా దేవుడు నన్ను చూస్తున్నారో. అందరూ చెప్పాలి, అవును అవును నా దేవుడు నన్ను చూస్తున్నారు, నా దేవుడు నన్ను చూస్తున్నారు. లేయా ద్వేషించబడ్డ దేవుడు ఆ రోజు చూశాడు. ఎందుకండి? ఒక మనిషి మీద ద్వేషం రాట కారణమేంటి? కారణాలు కోకొలలో నచ్చకపోవచ్చు, లేక కొద్దువు కలిగి ఉండవచ్చు, అవసరాలు తీర్చబడకపోవచ్చు, అందహీనం కావచ్చు. లేయా కూడా అందహీనంగా ఉంది, పైగా అవి సంతానం లేని పరిస్థితుల్లో ఉంది గనక అవి ద్వేషించబడింది. ఇప్పుడు కూడా ఏడుస్తున్న బతుకు ఇంతే అనుకున్నప్పుడు ఆమె కన్నీటిని చూసిన దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ కింద భాగంలో 32 వచనంలో ఉంది, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ద్వేషించబట్ట చూశాడు, శ్రమను చూశాడు. నువ్వు ఏ శ్రమ పడుతున్నావో, ఎవరి ద్వారా ద్వేషించబడుతున్నావో, ఎవరి ద్వారా శ్రమ పడుతున్నావో, ఎలా పడుతున్నావో, ప్రకృతి వల్ల ఇబ్బంది పడుతున్నావా,
ఈ ప్రత్యేకమైన సందర్భంలో నిన్ను చూచితి నేను చెప్పిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. 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 యాకోబు 3:7 కూడా, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ప్రైస్ ద లార్డ్. ఐగుప్తులో ఉన్న ప్రజల బాధ, శ్రమను చూశాడు, ద్వేషించబట్ట చూశాడు, తర్వాత నా ప్రజల బాధను చూశాడు. ఏ రకంగా బాధపడుతున్నావు? ఈ కుటుంబంలో కలతలు ఉన్నాయా? అమ్మాయి కుటుంబం బాగాలేదా? కాపురం అబ్బాయి కాపురంలో కలతలు వచ్చినాయా? వ్యాపారాల్లో నష్టం వచ్చిందా? ఉద్యోగంలో సమస్యలు వచ్చినాయా? ఉద్యోగం లేక బాధపడుతున్నావా? సమస్యల చేత బాధపడుతున్నావా? అనారోగ్యం చేత బాధపడుతున్నావా? నీ బాధను ఆనాడు చూసిన దేవుడు ఈనాడు నీ బాధను చూస్తున్నాడు. చూస్తున్నటువంటి వాడు చూస్తా వెళ్ళిపోడు, నీకు చేసి వెళతాడు, విజయాన్ని ఇచ్చి వెళతాడు. మరొక మాట, యోహాను సువార్త 5:6 యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి పడియుండుట చూశాడు. కొన్ని పరిస్థితులు నిలబడనివ్వు, కొన్ని పరిస్థితులు నడవనివ్వు, కొన్ని పరిస్థితులు మాట్లాడనివ్వు. పడిన స్థాయిలోనే పడిన స్థితిలోనే ఉంటావు. ఎక్కడేసావో గొంగళి అంటే నువ్వు వేసిన చోటే ఉన్నానన్నట్టుగా పడిన స్థితిలో నీ ఉన్నావా? నీ ఆర్థిక పరిస్థితులు పడిపోనాయా? నీ అనారోగ్య పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు పడిపోనాయా? ఏది పడినా ఏసయ్య వచ్చేంత వరకే. ఏసయ్య అక్కడికి వచ్చారు, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి వాడిని స్వస్థపరిచాడు, వాడిని విడిపించాడు. తప్పకుండా నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నిన్ను చూస్తున్న దేవుడు నీ శ్రమ నుండి తప్పక విడిపిస్తాడు. ఆమేన్. రెండవ విషయం చదువుదాం. 20:5 2 Kings 25:25 నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. రెండవది, మొదటి మాట, నేను చూసి తిని, నేను చూశాను. నెంబర్ 2, నేను విన్నాను. నిర్గమాకాండం 3:7 మరలా చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆమేన్. వారు పెట్టిన మొరను అంటే అర్థం ఏమిటంటే, వారు చేసిన ప్రార్థన నేను విన్నాను. ఇస్గయా, నీవు చేసినటువంటి గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, నా కొరకు నువ్వు నిలబడినటువంటి విషయాలు, ప్రజలను నా కొరకు సిద్ధపరిచిన విషయాలు నేను గుర్తించాను ఇస్గయా, అందుకే నేను నిన్ను చూశాను. 2, నేను విన్నాను. ఆదికాండం 21:17 దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. ఆమేన్. ఎవరు మొర విన్నాడు? చిన్నవాణి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థనల వైపు చెవియొగ్గి ఉన్నాడు. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా యెహోవా చెవియొగ్గి ఆలకించినని మలాకీ గ్రంథంలో రాయబడింది. కావున ప్రియులారా, వినేవాడు నీకున్నాడు. విననేరక ఇనునట్లు ఆయన చెవులు మందము కాలేదు. రక్షింప నేరక ఇనునట్లు ఆయన చేతులు కోచ కాలేదు. మనలాగా ఆయన వినేవాడు. చిన్నవాణి మొర విన్నాడు. చిన్నవాడంటే ఏమి లేనివాడండి, వయసు లేనివాడు. ఇంకా చెప్పాలంటే పంతాలు లేనివాడు, పోరాటాలు లేనివాడు, విరోధాలు లేనివాడు, పగ పెంచుకోనివాడు చిన్నవాడు. ఎవరైతే ఆ స్థితిలో దైవజనులుగా లేక దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ప్రార్థనా పరులుగా అలా ఉంటారో వారి మొరను దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్ర. ఈ 2 Kings 19:20 ఉంది. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. తరుముతున్న రాజు విషయమందు నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను. నిన్ను వెంటాడుతున్న సమస్య విషయంలో, నిన్ను వెంటాడుతున్న శోధన విషయంలో, నువ్వు పడుతున్న క్షోభ విషయంలో నీవు ఈ రోజునే ధూపవేదిక ప్రారంభించండి. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ ధూపవేదిక నుండి ధూపం స్టార్ట్ చేయండి. నీ ప్రార్థనను దేవుడు వింటానికి సిద్ధంగా ఉన్నాడు. నా బాధలు దేవుడికి తెలియదా? చాలామంది అనే మాటలు
నేనంటే ఏంటో దేవుడికి తెలియదా, నేనంటే ఏంటో తెలియదా. ఆదాము ఎక్కడున్నాడో దేవుడికి తెలిసినా సరే ఆదాము తన నోటితో మాట్లాడవలసి ఒప్పుకోవలసి వచ్చింది, నేను ఇక్కడ దాక్కుని ఉన్నాను. నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుని గనుక తోట చెట్లలో దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నాడో దేవుడికి తెలుసు. అయినా నీకు ఏది కావాలో అడుగుడు అని చెప్పాడు, కానీ మీకు ఏది కావాలో నేను ఇచ్చేస్తానని చెప్పలా. మీకు ఏది అవసరమో అడగండి, అడుగుట మీ వలనైతే అడుగువానికి సమస్తం సాధ్యమవుతుంది. నమ్మట నీ వలన అవ్వాలి, అడుగుట నీ వలన అవ్వాలి. అడగండి, అడిగిన వారిని దేవుడు తోసివేయడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూశాను, వారు పెట్టిన మొరను నేను విన్నాను. ఏ విషయంలో నువ్వు బాధించబడుతున్నావో, ఒక అమ్మ వచ్చింది లుకాసు వార్త 18 అధ్యాయంలో, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని వస్తుంది. ఒక అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి, ఆయన సమాధానం చెప్పడు, మాట్లాడ్డు. ఆయన మాట మాటకి సిగ్గుబిడిసి గోజాడినందువల్ల ఆయన ఆమెకి న్యాయము తీర్చడా? అతనే న్యాయం తెలిస్తే మన దేవుడు మనకు న్యాయం తీర్చడా? నీ కుమార్తె కుటుంబంలో, నీ కుమారుడు కుటుంబంలో, నీ కుటుంబంలో సమస్యలు పెరిగినాయా? నా బతుకింతే నేను ఉయ్యా గొయ్యా చూసుకుందాం అనుకుంటున్నావా? ఇంకెందుకు నాకు ఈ బతుకు అనుకుంటున్నావా? నిశ్చయముగా నీ జీవితానికి సమస్యలకు పరిష్కారము ఉంది. నీ దేవుడు నీ మొరను వినగోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వినగోరుతున్నాడు. ఎవరో చేయటం కాదు. నీకు జబ్బు చేస్తే, నీకు రోగం వస్తే నువ్వే మాత్రం మింగాలి. నీ మింగలేను కానీ పక్కన వాళ్ళు మింగితే తగ్గుద్దు అనుకుంటే అది భ్రమే. నీ బాధ కొరకు నువ్వు మొరపెట్టాలి. నీ బాధ కొరకు నువ్వు కనిపెట్టాలి. రాజైన హిజ్కియా తన కొరకు కాదు, దేశ ప్రజల కొరకు మొరపెట్టగా దేవుడు విన్నానని చెప్పాడు. ఇక మూడో విషయం మరలా అదే చదువుదాం. నేను నిన్ను బాగు చేసేదను. 20:5 మూడో మాట, మొదటి మాట ఏంటి చెప్పండి? నేను చూశాను, రెండు నేను విన్నాను, మూడు నేను నిన్ను బాగు చేస్తాను. స్తోత్ర, నేను నిన్ను బాగు చేస్తాను. ఈనాడు సమాజంలో, భారతదేశంలో, దేశాల్లో అన్నిటిలో కూడా బాగుపడటానికి జనం ఎంతో ఎదురు చూస్తున్న రోజులు ఇవి. బాగుపడటం అంటే ఆస్తి పెంచుకోవటం, అంతస్తు పెరుగుకోవటం కాదండి. ప్రస్తుతం ఉన్న మన ముందు సమస్య ఏమిటంటే ప్రాణాన్ని కాపాడుకోవటమే, ప్రాణాన్ని నిలబెట్టుకోవటమే. ఏం తింటే ఏమవుతుందో, ఎటు వెళ్తే ఏమవుతుందో, ఎవరింటికి వెళితే ఏమొస్తుందో, ఏ రోగం వచ్చి పడుతుందో, ఏ వైరస్ వచ్చి పడుతుందో అనే భయ ఆందోళనతో ఉన్నాం. ఈ రాజుగారు కూడా చివరి పరిస్థితుల్లో ఉన్నాడు. వ్యాధి తీవ్రత పెరిగింది. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో హిజ్కియా, నేను నిన్ను చెప్పండి బాగు చేస్తాను. నేనే నిన్ను బాగు చేస్తాను. అదేంటండి, మందులు బాగు చేయవా? మహిమగల దేవుడు తన కార్యం చేయకపోతే, దైవం అనుకూలించకపోతే లక్షల కుమ్మరించిన వ్యక్తిని సజీవంగా ఇంటికి తీసుకురాలేరని దైవజనుడిగా చెప్తున్నాను. దైవం అనుకూలిస్తే, దేవుని చిత్తమైతే 5 రూపాయలు మాత్రతోనే క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు. అందుకు కావలసింది దేవుని కృప. కీర్తనకారుడు అంటాడు, లేక పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని దయ. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఆయన కృప, ఆయన కృపచేతనే మనం క్షేమంగా ఉన్నాం బిడ్డలారా. ఆయన కృపచేతనే నిన్ను దేవుడు బాగు చేస్తాడు. ఎవరిని బాగు చేస్తాడు? ఒకటి ఉదాహరణ చెప్తున్నాను వినండి. చాలా అనారోగ్యంతో, జీవమరణాలతో పోరాడుతూ ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నారు, లేక ఆక్సిజన్ పెట్టుంది. ఆ వ్యక్తి నోరు తెరిచి దేవుడా యేసయ్యా అని ప్రార్థన చేయగలడా? నోట్ దట్ పాయింట్. చేయలేడు. ఎందుకని? నోరు తెరిచి మాట్లాడే స్థాయి ఉంటే ఆక్సిజన్ ఎందుకు పెడతారు? నోరు తెరిచి మాట్లాడే స్థాయి ఉంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ఆ వ్యక్తి మాట్లాడే స్థాయిలో లేరు గనుక తనకు సంబంధించిన వారు మొరపెట్టాలి. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులు వచ్చారు. మొట్టమొదటి వ్యక్తి చూడండి, మత్తయి సువార్త 8:3, తర్వాత 17. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి
నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయెను. తక్షణమే వాడు బాగుపడెను. వాగ్దానం చేసిన దేవుడు నేను నిన్ను బాగు చేస్తాను, నిన్ను బాగు చేస్తాను. ఎలా బాగు చేస్తాను? ఒకటి గమనించాలి, వినేవారికి కొంత సందేహం రావచ్చు, మాట్లాడే స్థాయి లేదు, నోరు ఎంగిన చేసి ఎన్ని రోజులు అయిందో, హాస్పిటల్లో జీవోత్సవం లాగా పడి ఉన్న వ్యక్తి ఏం మొరపు పెడతాడండి, ఏం ప్రార్థన చేస్తాడని. తాను ప్రార్థన చెయ్యలేరు గనక తనకు సంబంధించిన వారు ప్రార్థన చేయాలి. ఒకటి, మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువుకి సమీపంగా వచ్చాడు ఎవరు? ఏ రోగి? కుష్ఠరోగి. ఒక కుష్ఠరోగి సమీపంగా రావటానికి అసలు వీలు లేదు. అప్పుడున్న సిద్ధాంత ప్రకారం దూరంగా ఉండాలి. ఇప్పుడు వైరస్ వచ్చినటువంటి వాళ్ళు, కరోనా సోకిన వాళ్ళు ఎలా దూరంగా ఉండాలో ఆ రోజుల్లో ఈ కుష్ఠరోగం వచ్చిన వాడు పాళ్యమునకు, సమాజానికి వెలుపల ఉండాలి. అలా వెలుపల ఉండవలసిన వాడు పద్ధతులు దాటి, సిద్ధాంతాన్ని దాటి అడుగు ముందుకేసి రక్షకునికి దగ్గరగా వచ్చాడో. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మీరు పద్ధతులు దాటి, సమాజాన్ని దాటి ముందుకు రండి. ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదు, జీవితం కన్నా ప్రశస్తమైంది ఏదీ లేదు. నేను ఇంట్లోనే ఉన్నానండి, తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను, ఎవరికి వినపడకుండా. కొందరు బైబిల్ కనపడకుండా బ్యాగులో పెట్టుకుంటారు, బ్యాగులో పెట్టుకోవడం తప్పు కాదు, కానీ కొందరు ప్రార్థనకు వస్తున్నామని చెప్పకుండా ప్రార్థనా మందిరం దాకా వచ్చేంత వరకు ఆ స్టిక్కర్ పెట్టుకుంటారు బొట్టు. మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఆమోన్ తీసి అక్కడ అతికించేసుకుంటారు. కారణం ఏమిటంటే రహస్య క్రైస్తవులు, ఎవరికి తెలియకూడదు అనుకుంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రభువుకి సమీపంగా రండి. నీ వాళ్ళు బలహీనంగా ఉన్నారా, నీ కుటుంబంలో సమస్యలు పెరిగినాయా, ప్రభువుకి సమీపంగా రావాలి. రాకూడదు అనుకున్న వ్యక్తి రావటానికి వీల్లేని సిద్ధాంతాలు ఉన్న రోజుల్లోనే ప్రభువుకి సమీపంగా వచ్చాడు ఒక కుష్ఠరోగి. వచ్చిన్నాడు మొక్కి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమని అడిగాడు. ప్రభు బాగు చేయాలంటే నీ చిత్తం కాదు, ఆయన చిత్తం మీద ఆధారపడాలి. నీ వల్ల దేవునికి అవకాశం ఉంది, లేక నీ వల్ల ప్రజలకి మేలు ఉంది, నీ వల్ల ఆయన పని జరగాలనుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు, నీ కుటుంబానికి విజయం ఇస్తాడు. ఆమేన్. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటాడు కీర్తనకారుడు. దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, యెహోవా నా అంతము ఎట్లుంది, ఆరంభము నీకు తెలుసు, అంత్యము నీకు తెలియదు. ఇప్పుడు ఉంటావో తెలియదు, నిన్నావని తెలుసు, రేపు ఉంటావో లేదో నీకు తెలియదు. అందుకనే ఈ కడవరి కాలంలో, ఈ చివరి రోజుల్లో ప్రియులారా, వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, ప్రభుకి కుష్ఠరోగి సమీపంగా వచ్చాడు. మనం సమీపంగా వద్దాం. ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు, ఎన్నాళ్ళు టైం తప్పించి ఆరాధనకు వస్తావు, ఎన్నాళ్ళు లేటుగా వస్తావు, ఎన్నాళ్ళు దూరం దూరంగా ఉంటావు, ఎన్నాళ్ళు కార్యక్రమాన్ని బాయ్కట్ చేస్తావు, దూరం అయిపోతావు. ఇక మీదటైనా మనుషుల కొరకు కాదు, నేను దేవుని కొరకు వస్తున్నాను. మనుషుల కొరకు కాదు నేను చేసేది, నీ ప్రభువు కొరకు చేస్తున్నాను. మనుషుల కొరకు మెప్పు కొరకు కాదు నేను ఇచ్చేది, నా దేవుని కొరకు నేను ఇస్తున్నాను. నన్ను గుర్తించే దేవుని కొరకు నేను చేస్తున్నాననే నమ్మకం నీళ్ళు ఎప్పుడైతే వస్తుందో, తప్పకుండా నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మనే మాట నీకే వినపడునుగాక. రెండో విషయం చూస్తే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, 17వ వచనం, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచును. రోగుల నెలను స్వస్థపరచును. రోగుల నెలను స్వస్థపరిచాడు. ఈ 8వ అధ్యాయంలోనే కింద 4-5 వచనాల్లో చూస్తే మనం ప్రభు దగ్గరకు వస్తారు. నా దాసుడు పక్షివాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడు. ఒక వ్యక్తి తన కొరకు వచ్చాడు, రెండో వ్యక్తి తన సేవకుడు కొరకు వచ్చాడు, తన పనివాడు కొరకు. ఇక మూడో వారు చూస్తే, మత్తయి సువార్త 15:21 కింద భాగం వరకు చూస్తే, ఒక స్త్రీ లేక ఒక అమ్మ తన కూతురు కోసం వచ్చింది, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచుందయ్యా అంటది. గమనించండి, ఒక వ్యక్తి స్వయంగా తన కొరకు వచ్చాడు రాగలడు గనక, రెండో వ్యక్తి తను రాలేడు గనక రిప్రజెంట్గా తన యజమాని వచ్చాడు, మూడో వ్యక్తి తను వచ్చిన ఉపయోగం లేదు గనక అపవాది చేత బాధించబడుతుంది గనక తల్లి వచ్చింది. ఇక 3వ 4వ వ్యక్తి చూస్తే, యాయేరు అనబడిన ఒక వ్యక్తి కూడా తండ్రి తన కూతురు కొరకు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నా కుమార్తె చావా సిద్ధమై ఉన్నది
అంటే చావుకు దగ్గరైంది. ఈ నాలుగు విషయాలు గమనించండి. ఒకరు తనకు తానుగా వచ్చాడు, రెండోది రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన తరపున యజమాని వచ్చాడు, మరొకళ్ళు కూతురు తరపున తల్లి వచ్చింది ప్రభు దగ్గరికి, కూతురు తరపున తండ్రి వచ్చాడు. నీ బిడ్డల కొరకు నువ్వు రావాలి, నీ కుమార్తె కొరకు, కుమారుడు కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు నీవు దేవునికి సమీపంగా ఉంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు తప్పకుండా. స్తోత్రం, ఒప్పుకోండి. నెహెమియా ఒప్పుకున్నాడో, ఇర్మియా ఒప్పుకున్నాడో, దానియేలు ఒప్పుకున్నాడో, తండ్రి పరలోకములకు విరోధముగాను నీకు విరోధముగాను నేను పాపం చేశానని తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడు. ఈ శుభ సమయంలో వాక్యం వింటున్న వారులారా, ఇస్గియాను దేవుడు గుర్తించినట్టుగా నిన్ను కూడా త్వరలో దేవుడు గుర్తించునుగాక. దేవుడు నిన్ను గుర్తిస్తే మూడో పని ఏమిటంటే నేను నిన్ను బాగు చేస్తాను. మూడు మాటలు చెప్పండి. ఒకటి, నెంబర్ వన్, నేను చూశాను. నెంబర్ టూ, నేను విన్నాను. నెంబర్ త్రీ, బాగు చేసి నిన్ను బాగు చేస్తాను. ఈ మాట ఇప్పుడు ప్రపంచం యావత్తు కూడా కావాలి. బాగు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా, కరోనా వ్యాప్తి చెందినా, ఫంగస్ పెరిగినా, ఏది పెరిగినా కీర్తన కాడు అంటాడు, దేవుని చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. ఆమేన్. నీ ప్రక్కన 1,000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినా అపాయముని యుద్ధకు రాదు. దేవుని కొరకు నిలబడదాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, నా తండ్రి ఈ వాగ్దానాలు నాకు కావాలి, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఇదిగో చూశానన్నావు, విన్నానన్నావు, ఇదిగో నేను బాగు చేస్తానన్నావు, ఈ విషయాలు నన్ను బాగు చేయండి దేవుని దగ్గర కనిపెడదాం. అట్టి కృపతో దేవుడు మన అందరినీ నింపునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి. ప్రతి ఒక్కరూ తల వంచి కళ్ళు మూస్తే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియులారా, అతి క్లిష్టమైన సమయంలో, పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఎక్కడ చూసినా మరణ హోమాలు జరుగుతున్నాయి. ఎన్నో పరిస్థితులు, వినలేని చూడలేని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్ను గుర్తించే దేవుడు కావాలి. మన ధ్యానాంశము గుర్తించే దేవుడు, ఇస్కియాను దేవుడు గుర్తించి నేను చూశాను, నేను విన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. దేవుని వాగ్దానం ఇస్కియా పట్ల నిశ్చయముగా జరిగింది. ఆ శరీరం అంతా పుళ్ళతో, రక్తపాతంతో చావుకు దగ్గరని ఇస్కియా ఆ పుళ్ళ మీద అంజూరం పండ్ల అండ తీసుకెళ్లి పెట్టినప్పుడు అతడు బాగుపడినో, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడి బతికెను. దేవుడు నీకు ఆయుష్ ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. అందుకు దేవునికి దగ్గరగా రండి, దూరంగా ఉండొద్దు. నాకెందుకని తప్పించు తిరగొద్దు, సంఘములో కలివిడిగా ఉండండి. దేవుని కార్యాలు భుజాన వేసుకోండి, దేవుని కాడిని మోయండి, తప్పకుండా దేవుడిని గుర్తిస్తాడు. ప్రార్థన. సర్వోన్నతుడమైన మా తండ్రి, మీ ఉచితమైన ఉన్నతమైన కృపను బట్టి ఈ సమయంలో ఈ వాక్య సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరికి విజయాన్ని దయచేయి. అందరికీ స్వస్థతను, ఆరోగ్యమును, భద్రతనిచ్చి కాపాడమని, విశ్వాసములో స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి దేవదేవుని మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.